ముఖ్యంగా యవనస్తురాలు తల్లిదండ్రులు ఇంట్లో పెరిగిన వారు ఎలా ఉంటారు తెలుసా అండి? అమ్మ అన్నీ చేస్తుంది, నాన్న అన్ని కొనిదేస్తారు, అందరు అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు కదా, ఇంకా నేను చేసేది ఏముంది? అదే పెంపకంతో వివాహం అయిన తర్వాత వెళ్తే అక్కడ నాకు ఇది రాదే, నాకు వంట రాదే, నాకు ఇది చేయడం రాదే, ఇది కడగాలా, ఇది చేయాలా, బాత్రూమ్ నేను కడగాలా అనే షాక్లు అప్పుడు ఉండకూడదండి. అందుకనే మనకి ట్రైనింగ్ మన తల్లిదండ్రుల ఇంట్లో. ఎంత మంచి ప్రిన్సెస్ లాగా పెరగబడినప్పటికీ, ఎంత మంచి రాజకుమారి లాగా పెరిగినప్పటికీ కూడా మనము తరబీదు తీసుకోవాలి. ఎందుకంటే మన భర్తకి ఎందుకు చేస్తున్నామంటే మొదటిగా దేవునికి, రెండవది భర్తకి ఎప్పుడు ఘనత అంటే మీరు అన్ని విషయాల్లో సామర్థ్యత కలిగి ఉంటే భర్తకి అది కిరీటం లాగా, భర్తకి అది ఘనత లాగా. అదిగో నా భార్య ఇది చేయగలుగుతుంది, అది నాకు రాదండి, నాకు ఇది రాదండి, అది రాదు, అది రాదు, ఏం చేయడం రాదు, నాకు ఓపిక లేదు. చీటికి మాటికి అందరు చెప్పేది ఏంటో తెలుసా? నాకు ఓపిక లేదు, లేజీనెస్, సోమరితనం. సోమరితనం ఈరోజు మనం ఎంతో మందిని ఏలుబడి చేస్తుందండి. ఆర్ యు బీయింగ్ లేజీ? చురుకైన స్త్రీ గొప్ప వరం అంట, చురుకైన స్త్రీ గొప్ప బహుమానం అని ఆయన వాక్యంలో తెలియజేస్తుంది. చురుగ్గా ఉండాలండి స్త్రీలంటే, చురుగ్గా ఉండాలి, మడ్డుగా. అబ్బా ఈరోజు ఏం చేయాలి, ఈరోజు 12 గంటల వరకు పడుకోవాలి, రాత్రి తొందరగానే పడుకుంటారు, మరలా మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి లేచి ఏముందమ్మా తినడానికి, ఇది ఉందా, తినిన తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ లేదా, సరే టీవీ చూద్దాంలే, ఫోన్లు గడుపుతాంలే. అ వైజ్ ఉమెన్, గుణవతి అయిన స్త్రీ, సామర్థ్యం కలిగిన స్త్రీ. ఏమి చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఐ షుడ్ డూ సంథింగ్, ఏదో ఒకటి సాధించాలి నా జీవితంలో. మనము ఊరికి కూర్చున్నంత వరకు మన జీవితం యొక్క ఉద్దేశము, పర్పస్ తెలియదండి. సామర్థ్యం కలిగిన స్త్రీగా ఉండాలంటే